ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోన్లు సంబంధించి, విద్యుత్ రంగానికి సంబంధించిన బకాయిలు ఎంత భారంగా ఆందోళనకరంగా ఉన్నాయో ఒకసారి మనమందరం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ప్రభుత్వం వారు వచ్చిన తర్వాతనే ఏదో ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి జరిగినట్టు, విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాళ్లే పెట్టినట్టు, వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నట్టు, వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బల్బు వెలుగుతున్నట్టు ప్రతి సందర్భంలో గత 10 సంవత్సరాలుగా వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తుకొచ్చి నేను వాస్తవ విషయాలు ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఉన్న వాటినే కుదేలేటట్టుగా మీరు చేసిన అప్పులు అత్యంత ఆందోళనకరంగా మారాయి అధ్యక్ష. ఉదాహరణకి డిస్కమ్ సంబంధించి ఇవాళ లోన్లు ఒకసారి 2014లో కేవలం 10,783 కోట్లు ఉంటే 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కమ్లు అప్పులు బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పులు పాలు చేశారు అధ్యక్ష. అట్లాగే జెన్కోకు సంబంధించి 2014కల్లా కేవలం 7,662 కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే 2023కల్లా కేవలం 10 ఏళ్లలో 31,923 కోట్లకి అప్పులు పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పులు పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థమవుతోంది. ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి డ్యూస్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కమ్ చెల్లించాల్సింది అదనంగా ఇంకొక 28,673 కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మీ పాలన సక్రమంగా లేకపోవటం వల్ల, ప్రణాళికాబద్ధంగా లేకపోబట్టి, మీరు సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కమ్లో డెఫిసిట్ కూడా చాలా లోతుల్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఉదాహరణకి అగ్రికల్చర్ సబ్సిడీ గ్యాప్ వచ్చేసి ఒకసారి ఆలోచన చేస్తే 18,725 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కమ్కి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ డ్యూస్ డిస్కమ్కి ఇవ్వాల్సినటువంటిది 28,843 కోట్లు అధ్యక్ష. అట్లా ట్రూ అప్ మీన్స్ 14,928 కోట్లు అధ్యక్ష. మొత్తంగా ఈ డిస్కమ్లు ఈరోజు డెఫిసిట్లో 62,496 కోట్లు ఇవాళ డిస్కమ్లో డెఫిసిట్లో ఉన్నాయి అధ్యక్ష.